ఈశ్వర ప్రణిధానము సమాధి ఇప్పుడు సమాధి ఎలా వస్తుందో దాన్ని గురించి ఆలోచిద్దాం సమాధి అనేది సాధించబడదు కానీ అది రావచ్చు ఇది తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం మనం ఇంట్లోకి సూర్యుడి యొక్క ప్రకాశాన్ని ఒక మూటలో కట్టి తీసుకుని రాలేం కానీ తలుపు తెరిచేసరికి సూర్యుడి యొక్క ప్రకాశం రావచ్చు తీసుకురాబడదు రావచ్చు అలాగే సమాధి రావడానికి ద్వారాన్ని తెరిచి ఉంచాలి ఇది అత్యంత అద్భుతమైన పని కేవలం బాధలు తొలగిస్తే సమాధి వస్తుంది ఒక చిన్న సంఘటనతో ఈ సమాధి యొక్క విషయం ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రవీంద్రనాథ్ ఠాగూర్ తన ఎక్కువ జీవితం రాత్రుల్లో పెద్ద పడవలో నది మీద గడిపాడు అందుకే అతని కావ్యాల్లో ప్రకృతి ధ్వనులు నదుల యొక్క కలకలనాదము శీతల స్వచ్ఛమైన గాలుల స్పర్శ ఉంటుంది గదులలో లాంతరుల ముందు వ్రాసే కవుల గీతాలలో సాహిత్యంలో కిరోసిన్ వాసన ఉంటుంది రవీంద్రనాథ్ ఒకరోజు రాత్రి పడవలో కొవ్వొత్తి వెలిగించి రాత్రి రెండు గంటల వరకు చదివేవాడు కొవ్వొత్తిని ఆర్పి పరుపులో నిద్రించే ముందు అతను ఒక విషయం గమనించాడు పడవ కిటికీలు ద్వారముల రంధ్రాల నుంచి చంద్రుని వెన్నెల ప్రకాశిస్తోంది అప్పుడు అతడు ఒక గీతాన్ని రాశాడు నా ఒక చిన్న కొవ్వొత్తి పచ్చని వెలుతురు ద్వారం వద్ద నిలిచి ఉన్న చంద్రుని వెన్నెలను లోపలికి రాకుండా ఆపింది వత్తి ఆరిపోగానే చంద్రుని ప్రకాశం లోపలికి వచ్చింది అలాగే కొన్ని ఆటంకాలు పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ద్వారం వద్దనే బయటనే ఆపాయి సమాధి యొక్క ఆనందం నలువైపులా మన దగ్గరలోనే ఉంది కానీ మనలోని కొన్ని అడ్డంకులు దాన్ని ఆపుతాయి దాన్ని మనం తీసుకుని రాలేము దాని బాధలు చేసి మార్గాన్ని ఇచ్చి ద్వారాన్ని తెరిస్తే అది దానంతట అదే సహజంగానే వస్తుంది జీవితంలో అత్యంత శ్రేష్టమైనవి ప్రేమ పరమాత్మ సౌందర్య శోభ సత్య అనుభవాన్ని తీసుకురాబడవు బాధలు తొలగిస్తే అవే వస్తాయి మనిషి మనస్సుతో చేసినవి మనస్సుతో తీసుకుని వచ్చినవి కంటే గొప్పవి కాలేవు మనిషి మనస్సు అతి అల్పం కాబట్టి అన్నీ అల్పమే సమాధి లేదా పరమాత్మ యొక్క అనుభూతి మనిషి చేత తీసుకుని వచ్చే అనుభూతి కాదు సమాధి సాధన ఉపేక్ష ఉపేక్ష రకమైనది కేవలం కొన్ని వస్తువులను తొలగించి మార్గాన్ని ఇచ్చి వేచి చూస్తే మనిషి కంటే విరాట్ విశాలమైనది మనకంటే గొప్పది ప్రవేశిస్తుంది మనం అందులో నశిస్తాము సాధనలో కొంతమంది మేము యోగాన్ని ధ్యానాన్ని సమాధిని సాధిస్తాం పరమాత్మని దర్శనం చేసేసుకుంటాం మోక్షాన్ని పొందుతాం అంటారు ఇవన్నీ అహంకార పూరిత తెలివి లేని మాటలు మాత్రమే మీరు ఇంటిని నిర్మిస్తారు ఒక షాప్ పెట్టుకుంటారు ఏదో రాజ్యానికి మంత్రి అవ్వడం ఇవన్నీ కూడా అహంకారమే కానీ మీ అహంకారం కంటే ఈ సాధించే మనుషుల యొక్క అహంకారం గొప్పది మీరు ప్రపంచంలోని సామాన్య వస్తువులను వెతుకుతున్నారు వారు పరమాత్మని జయించడానికి బయలుదేరారు అంతే పరమాత్మపై విజయం ఆక్రమణ చేసే కోరిక చాలా తుచ్చమైనవి మహావీరుడి సమయంలో చాలా పెద్ద రాజు శ్రేణికి ఉండేవాడు అతను చాలా రాజ్యాలను జయించాడు లెక్కలేనన్ని ధనాన్ని కూడా పెట్టాడు ఇప్పుడు అతను ఆత్మని కూడా జయించే పనిలో పడ్డాడు అతను మహావీరుడితో అన్నాడు ఇప్పుడు నేను ఆత్మని కూడా జయించే పనిలో ఉన్నాను ఒకవేళ పరమాత్మ ఉంటే నేను అతన్ని కూడా జయిస్తాను మహావీరుడు ఇలా అన్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎందుకంటే జయించే భావంతో ఈ దశలో వస్తే అతడు ఓడిపోక తప్పదు జయించే భావం అహంకార భావం ఇక్కడ ఓటమికి సిద్ధమైన వాడే జయిస్తాడు రెండు రకాల ప్రపంచాలున్నాయి ఒకటి మనకి తెలిసిన ప్రపంచాన్ని జయించిన వాడే జయించినట్లు మరో ప్రపంచంలో ఓడినవాడే నిజంగా జయిస్తాడు సమాధి ఓటమితోనే లభిస్తుంది జయిస్తే లభించదు మీరు పూర్తిగా లేని రోజు మాత్రమే సమాధి లభిస్తుంది సమాధిని సత్యాన్ని సాధించలేం మీరు లయం కావాలి నశించాలి నీటి బిందువు సముద్రాన్ని పొందలేదు కానీ సముద్రంలో విలీనమై సముద్రం అవుతుంది నీటి బిందువుగానే ఉండి సముద్రాన్ని జయిస్తానంటే ఎండకు ఎండి ఆవిరైపోతుంది మనిషి కూడా తన చేతులతోనే తన మృత్యువును స్వీకరిస్తే సత్యాన్ని పొందును నువ్వు నువ్వుగా ఉండి పరమాత్మని కలవలేవు నువ్వు లేని రోజే పరమాత్మ ఉంటాడు రూమి ఒక గీతాన్ని రాశాడు అందులో ప్రియుడు ప్రియురాలు ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు లోపలి నుంచి ఎవరు అని అడిగింది అతను అన్నాడు నేను నీ ప్రియుడిని లోపల నుంచి చప్పుడు వచ్చింది నేను ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ప్రేమ యొక్క ద్వారం తెరవబడదు లోపలి నుండి ఎవరు అని అడిగింది అతను అన్నాడు నేను నీ ప్రియుడిని లోపల నుంచి చప్పుడు వచ్చింది నేను ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ప్రేమ యొక్క ద్వారం తెరవబడదు స్త్రియుడు నేనును నశింపచేయడానికి తపస్సు చేసి కొంతకాలం తర్వాత వచ్చి తలుపు తట్టాడు మళ్ళీ అదే ప్రశ్న ఎవరు ఇప్పుడు అతను అన్నాడు ఎవరూ లేరు నువ్వే ఉన్నావు ద్వారం తెరవబడింది ద్వారం తెరిచే ఉంది నేను అనే అహంకారం యొక్క అంధకారంలో కనపడలేదు ఏ రోజైతే మనిషి నేను లేనని తెలుసుకుంటాడో అదే రోజు సమాధిలో ప్రవేశిస్తాడు సమాధి లోపల ఉంది బయట లేదు సత్యం సమాధి పరమాత్మ ఎప్పుడూ ఉండే ఉన్నాయి మన ఆటంకాల వలన కనపడడం లేదు మన జీవితం చాలా అసహజంగా కృత్రిమంగా అసత్యంగా ఉంది మనం ఇతరులను మాయ చేయడం లేదు మనకు మనమే మోసగించుకుంటున్నాం ఒక వ్యక్తి హత్య చేసి పట్టుబడ్డాడు కోర్టులో అతని లాయర్ కొన్ని నెలల తరబడి చాలా దృఢంగా తెలివితో తర్కంతో వాద వివాదం చేసి నేరం నుంచి విడిపించాడు వకీల్ హంతకుడితో అడిగాడు నిజం చెప్పు నువ్వు హత్య చేశావా లేదా అతను అన్నాడు మొదట్లో నేను చేశాననే ఉండేది కానీ మీ తెలివితో తర్కంతో మీ యుక్తిని విని నేను హత్య చేశానా లేదా అని నాకు అనుమానంగా ఉంది ఈ కేసు ఇంకా నాలుగైదు నెలలు ఉంటే నేను హత్య చేయలేదు అనే నమ్మకం నాలో బలంగా కుదిరేది జీవితం అంతా మనం ఇతరులకు బోధించి మెల్లమెల్లగా మనకు విశ్వాసం అవుతుంది అదంతా మనకు తెలుసు అని మనం అలాగే ఉన్నామని అప్పుడు మన జీవితం పూర్తిగా కృత్రిమం మరి అబద్ధం అవుతుంది మన ప్రేమ అబద్ధం మన చరిత్ర అబద్ధం ఎంత అసహజ వ్యక్తిత్వం కారణంగా ఆటంకాలు బాధలు ఏర్పడతాయి మన వ్యక్తిత్వంలో సత్యం సహజం ఎక్కడ ఉంది మన మాట మన నడవడిక అంతా అసహజమే మనం దారిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా నడుస్తాం నలుగురు ఉన్నప్పుడు మరో రకంగా నడుస్తాం స్నానం గదిలో ఒక రకంగా ఉంటాం అతిథి గదిలో మరో రకంగా ఉంటాం మన వ్యక్తిత్వం ఎలా ఉంది మనం ఇతర కళ్ళ ఇతరుల కళ్ళను చూసి మారుతున్నాం నలుగురు పెద్ద మనుషుల ముందు మన వ్యవహారం పూర్తిగా మారిపోతుంది ఉదయం ఒక రకంగా మధ్యాహ్నం ఒక రకంగా రాత్రికి ఒక రకంగా మారుతున్నాం భార్య ముందు ఒక రకంగా స్నేహితుడి ముందు ఒక రకంగా కొడుకు ముందు ఒక రకంగా తండ్రి ముందు ఒక రకంగా నౌకరు ముందు ఒక రకంగా యజమాని ముందు ఒక రకంగా ఇలా ఇరవై నాలుగు గంటలు ముఖాలు మారుస్తూ కృత్రిమ వ్యవహారం అభినయ నటన చేస్తున్నాం దీనివలన అసలైన ముఖాన్ని మర్చిపోయాం దేవాలయంలో భగవంతుని ముందు నమస్కారం చేసి నిలబడతాం ఈ అబద్ధపు వ్యక్తిత్వం వలన పరమాత్మ వద్దకు ఎప్పటికీ చేరలేం సత్య సాక్షాత్కారం కావాలంటే మన వ్యక్తిత్వం సత్యంగా ఉండాలి మనం ఎలా ఉన్నామో అలాగే స్వీకరిస్తే కపటం లీనం అయ్యి జీవితం సహజం అవుతుంది మనం ఎందుకు సహజం కాలేకపోతున్నాం అసహజంగా ఎందుకు అవుతున్నాం మనం ఏదో విశిష్టమైన వ్యక్తిని అని ఉత్తములమని గొప్పవారిమని అసాధారణంగా కావాలనే ప్రయత్నం కారణంగా మనసులో కలత చెంతతో అసహజం అవుతున్నాం ఎంత ప్రయత్నించినా గులాబీ మల్లెపూవు కాదు మళ్ళీ గులాబీ కాదు మామిడి చెట్టు వేప చెట్టు కాలేదు వేప చెట్టు మామిడి చెట్టు కాలేదు మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని మనం అంగీకరిస్తే జీవితంలో కాంతి వికాసం జరుగుతుంది అప్పుడు మనం చేసే ప్రతి పని మనది కాదు మనలో ఉన్న పరమాత్మ చేస్తాడు అలెగ్జాండర్ నెపోలియన్ రాజకీయ నాయకులు ధనవంతులు మొదలైన వారు అహంకార కేంద్రం మీద ఏదో అయిపోయే ప్రయత్నం చేస్తారు మనం గొప్పవాళ్ళం అయిపోయే ప్రయత్నం చేస్తాం కానీ చాలా మంచి మనిషి మహాత్ముడు అయిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ అది అహంకార కేంద్రం మీదే పరిగెత్తుతున్నాం అహంకారం యొక్క సుఖం అంతా ఇతరులను దుఃఖపెట్టే దాని మీద ఆధారపడి ఉంది ఒకడు పెద్ద ఇంటిని కట్టానని సంతోషం చెందడు ఆ వ్యక్తి ఇతరుల యొక్క ఇళ్లను చిన్నవి చేశాననే సంతోషం ఉంటుంది అతని ఇంటి పక్కనే ఇంకో పెద్ద ఇంటిని ఎవరైనా నిర్మిస్తే అతను దుఃఖపడతాడు అతని ఇల్లు అలాగే ఉంది మరి ఆ దుఃఖం ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరో అతని ఇంటిని చిన్నది చేశారు మరి ప్రపంచంలో ఇంత దుఃఖం ఎందుకు ఉంది ఎందుకంటే మనుషులు అందరికీ ఇతరులను దుఃఖ పెట్టకుండా వారు సుఖపడే ఉపాయమే తెలియదు కాబట్టి అహంకారానికి ఒకే ఒక్క సుఖం తెలుసు ఇతరులను అల్పులను చేసే సుఖమది ఇతరులను విమర్శించే సుఖమది ఆత్మకి ఒకే ఒక్క సుఖం తెలుసు తనలో ఉన్న ప్రేమ ఆనందాన్ని అందరికీ పంచి సుఖపెడుతుంది సుఖపడుతుంది ఎప్పుడైతే అహంకార కేంద్రంగా పనిచేస్తామో అప్పటి వరకు ఆత్మ కేంద్రం మీద విలాసత విలాసం కాదు